ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి, 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదు అలాగా. ఏడాది మహిళ ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుందండి. తండ్రి పోయాడు ఏడాది వరకు, గుళ్ళోకి వెళ్ళకూడదు. కానీ వెళ్లకుండా వీడు ఉండలేడు. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పగా వెళ్ళే అలవాటు ఉంటుంటుంది. వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే కొబ్బరి నుండి అత్తడు తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతమే చెప్తున్నాను నేను. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతున్నాడు. మత మార్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతల కడతాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ ఏం లేవు, నువ్వు వచ్చే అంటాడు అంతే. అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుళ్ళోకి. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.